నయీం డైరీ సినిమాలో తెలంగాణ గాన కోకిల బెల్లి లలిత పాత్రను వక్రీకరించే విధంగా తీయడాన్ని ప్రజా సంఘాలు ఖండించాయి. హైదరాబాద్ ఫిలిం నగర్ క్లబ్లో ప్రజా సంఘాల నేతలు నిరసన తెలిపారు. సినిమాని పూర్తిగా ప్రదర్శించకుండా నిలిపివేయాలని, డైరెక్టర్ దాము బాలాజీ సభ్యత్వం రద్దు చేసి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చెప్పి ఆ నయం డైరీ సినిమాకు సెన్సార్ బోర్డు పర్మిషన్ ఇచ్చింది. తీసేయడం సిక్కులేదు, మరి చూసి పర్మిషన్ ఇవ్వడం కూడా సిక్కులేదా? వాళ్ళకు కూడా బుద్ధి లేదా? సెన్సార్ బోర్డు మరియు తెలంగాణ తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ మరియు దర్శక మండలి, నిర్మాతల మండలి వీళ్ళందరూ కూడా, మా అసోసియేషన్ కూడా, వీళ్ళందరూ కూడా ఈ విషయాన్ని ఆ పరిగణలోకి తీసుకొని భవిష్యత్తులో ఇలాంటి సినిమాల పైన రాకుండా, ఈ సినిమాలు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తారని మేమందరం కూడా కోరుకుంటున్నాం. అట్లనే దాము బాలాజీ కూడా, ఖబర్దార్ దాము బాలాజీ, నువ్వు జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉండు బిడ్డా. నువ్వు మాట్లాడే మాటలు మా గుండెల్లో గుణపాలే గుచ్చుకుంటున్నాయి. ఐ డోంట్ కేర్, ఎవరికి నేను భయపడను, నేను సినిమా ఖచ్చితంగా రిలీజ్ చేస్తా, ఈ సన్నివేశాలు ఉన్నాయి అని చెప్పి చెప్తున్నావు. నువ్వు మీ ఇంట్లో మీ ఇంటి ఆడబిడ్డలను పెట్టుకొని సినిమా తీ, మాకేం అభ్యంతరం లేదు. నయీంను కూడా దొంగ చూపిస్తావా, హీరో చూపిస్తావా చూపి, మాకేం అభ్యంతరం లేదు. కానీ తెలంగాణ ఉద్యమ శిఖరం బెల్లల తక్క, తెలంగాణ రాష్ట్రం మ్యాప్ చూస్తే బెల్లల తక్క మొహం గుర్తొస్తుంది. ఈ తెలంగాణ అమరవీర స్థూపం గుర్తు చూస్తే బెల్లల తక్క పాట గుర్తొస్తుంది, మాట గుర్తొస్తుంది. అలాంటి మాట పాట వినుకుంటూ పెట్టినటువంటి తెలంగాణ యువత మీకు తగిన బుద్ధి చెప్తుంది. మీ ఈ చర్యలు మానుకోకపోతే వెంటనే మీ ఏ ఏ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చారో మీరే స్వయంగా వెళ్ళి ఆ ఛానల్కి వెళ్ళి మీ ఇంటర్వ్యూని మీరే డిలీట్ చేయించుకోవాలి. బహిరంగ క్షమాపణ చెప్పాలి. తెలంగాణ అమరవీరుల స్థూపం దగ్గరికి వచ్చి ముక్కు నేలకు రాసి బహిరంగ క్షమాపణ చెప్పి మీరు ఈ సినిమాని పూర్తిగా మేము ఆపివేస్తున్నాం, ఇలాంటి సినిమాలు భవిష్యత్తులో తీయమని చెప్పి ఈ సినిమాని మీరు బ్యాన్ చేసుకొని ఊకోవాలి. లేకపోతే మేము మూపించేదాకా వస్తే మాత్రం మీకు తగిన సాక్షి దొరుకుతుంది. చాలా బుద్ధి చెప్పాల్సి ఉంది. తెలంగాణ యాస భాషలో మీకు బుద్ధి చెప్తాం. ఖబర్దార్ దాము బాలాజీ, ఖబర్దార్ వరదరాజులు, మీరు బతకాలనుకుంటే, బతకడం కోసమే సినిమా చేయాలనుకుంటే మేము మా జేబులోకి వెళ్ళి పైసలు ఇస్తాం. అవసరం అనుకుంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో బిచ్చగాళ్ళందరి దగ్గర పోయి వాళ్ళ దగ్గర బిచ్చం అడుకొచ్చి మళ్ళీ మీకు బిచ్చం వేస్తాం. కానీ తెలంగాణ యాసని భాషని వెక్కిరించే ప్రయత్నం చేస్తే మాత్రం ఖబర్దార్ బిడ్డ, నీకు ఇంకా నూకలు బాగున్నాయి. ఇప్పటికైనా సరే నువ్వు మేల్కొని అమరవీర స్థూపం కాడికి రా, ముక్కు నేలకు రాయి. యావత్ తెలంగాణ ప్రజానాగానికి అందరూ కూడా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉన్నదని చెప్పి తెలియజేస్తూ, ఈ ఉద్యమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరున అందరికీ తెలంగాణ దండాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. సూసైడ్ టెండెన్స్ వచ్చింది మీకు. అక్కడ ఆపదలు నాశనం చేసారు, తెలంగాణ కూడా తెలంగాణ ఎక్కించుకుంటూ సినిమా తీస్తున్నారు. తెలంగాణ ఉద్యోగాన్ని తీసుకుంటూ బిల్లలు తెరకెక్కించుకుంటూ బిల్లలు దశీరాన్ని కనిపిస్తున్నారు. ఎవడు వాడు నైన్ ఎక్కించుకుంటూ పోయి సినిమాలు తీస్తాడు. ఆడపిల్లలు ఎక్కడి సినిమాలు తీసిన వాడు, ఆడపిల్ల శీరాన్ని కనిపిస్తున్న సినిమాలు తీసిన వాడు, దాము బాలాజీ కానీ తండ్రి దగ్గర చంద్రబాబు నాయుడు మంచి వీళ్ళకి సిగ్గులే రాయలకు ఎట్లా తీస్తారు? సర్టిఫికేట్ ఇచ్చినందుకు అనేది సెన్సార్ బోర్డు తెలియదు. ఒక్కరు మెడల్ కోస్తాం, ఇక్కడ ఉంటే వీళ్ళు ఉంటే ఎడమ కాలు చెప్పు తీసుకున్నాం. 32 పండుగ ఆడబడుతుంది ఒక రోజు దొంగలు పక్కనిచ్చేది లేదు. తెలంగాణ బంద్, సినిమాలు బంద్, నడిచేది లేదు. పోయి ఆంధ్ర నడుపుకోరు, విజయవాడ పోయి అమరావతి పోరు, మీ కృష్ణా జిల్లా నడుపుకోరు, ఇక్కడ రాకండి. సమరసింహారెడ్డి రెడ్డిని తిరుగుతారా? గొల్లోలు రెడ్డి విలన్ రా, కోమటోలు బాబులు జోకర్లా, ఎస్సీ మనుషులు కాదా, సిక్కు నా ఒక కులం వల్ల ఉంటారా? ఫిలిం నగర్ క్లబ్ అంతా ఒకటే కులం, ఫిలిం నగర్ సొసైటీలో ఒకటే కులం, జూబ్లీ సొసైటీలో ఒకటే కులం, జూబ్లీ క్లబ్లో ఒకటే కులం, ఎక్కడుంటారు? సిక్కున్నాడు కదా వీళ్ళకు, సిక్కున్నప్పుడు మంచిగా తీయాలి, తీయకపోతే మాత్రం నరకేది ఒకరు. ఇక విప్లవకారులు ఎక్కిస్తున్న మాకు ఇస్తారు, ఇప్పుడు బెల్లి అంత ఇప్పుడు కాదు విడవడు దొంగ దాము బాలాజ్ గారు సరైన రెండు ద్రోహిగాడు. వాళ్ళు నరికేది ఉంది, వాళ్ళు మెడల కోసం ఉంది, అందరు చూస్తుండగా వారి కళ్ళు గుడి పీకేది ఉంది. ఎవరు రమ్మనండి, రమ్మను ఈ జోకర్లు రమ్మనండి, బ్రోకర్ల జోకర్లు వాళ్ళు రమ్మనండి. సొసైటీ వాళ్ళు ఎక్కడ ఉన్నారు? వీళ్ళు ఫిలిం నగర్ ఎప్పుడు దొరకరు, నిన్న వచ్చిన లేదు, ఇప్పుడు చిత్రసభ నుంచి కూర్చున్నాం, ఎక్కడ పోయినారు? ఇవన్నీ వస్తాయి రేపు టీవీలు వస్తాయి. ఒక్క సినిమా తీయలేదు, దేశభక్తి సినిమాలు అన్ని పూర్తి సినిమాలే. ఎందుకంటే తాగుపోతులు, వాగుపోతులు, నదులుపోతులు, వ్యభిచారం కొడుకులు, ఇదంతా ఒక్క దేశభక్తి సినిమా. శీలం లేదు, చదువు లేదు, సంస్కారం లేదు. దొంగలు ఎక్కించుకుంటూ తీస్తారు, సెన్సార్ బోర్డు ఎక్కిస్తాడు, లంచాలు ఇస్తారు వీళ్ళు. ఇవన్నీ రేపు తీసేది తెలుగు సినిమా ఇండస్ట్రీకి సూసైడ్ టెండెన్స్ వచ్చింది. ఆత్మహత్య చేసుకుంటారు, ఎవడుగా పడతాడు? ఆత్మహత్య చేసుకోబోతుంది. పోనీ ఇంకా తెలుగు సినిమా ఎక్కడ ఉందని చెప్తాం. మనకు కావాల్సిన జగన్ తన చదువు అంటున్నాం, పక్క తన్నడు రావు అందాం, చూద్దాం. రేపు రాడి అన్ని టీవీలు రాడి, తెలుగు సినిమా ఇండస్ట్రీకి సూసైడ్ టెండెన్సీ వచ్చింది.
వాళ్ళు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారు, ఆంధ్రవాళ్ళని తని ధర్మిస్తున్నారు. ఎందుకంటే ఇది ఒకే సామాజిక వర్గానికి పరిమితమయ్యి ఇతర సామాజిక వర్గాన్ని ఎక్కిరిస్తూ అవహేళన చేస్తున్నారు. ఉత్తరాంధ్ర ఎక్కిరిస్తూ ఈ సొమ్ములు తెలంగాణకు. Thank you.